బీజేపీ వారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. జాతీయ పరంగా ఉన్న ఇండియన్ టెలికాం యాక్ట్ని, దానికి సంబంధించి విధి విధానాల విషయంలో నేరుగా ఎవరైనా ఫోన్ ట్యాప్ చేసినా టెలిఫోన్ చట్టం కింద వారికి పూర్తి స్థాయిలో అధికారాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి. సువోమోటో బీజేపీ వారు దీనిపైన ఎందుకు చర్య తీసుకోవటం లేదో ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయండి. అంటే మీరు బీజేపీ టీఆర్ఎస్ ఇద్దరు కలుసుకొని చేసిన ఈ డ్రామాని ఏ విధంగా పక్కదారి పట్టియాలని మళ్ళొక్క మారు టీఆర్ఎస్కి సాకారం చేసే ఒక ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన చర్య పని స్పష్టంగా మా ఎవ్వరి ప్రమేయం లేకుండా అధికారులు చట్టాన్ని ఉపయోగించుకొని దీని పరంగా విచారణ జరుపుతూ ఉన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న మీ చేతిలో ఉన్న అధికారాలను ఉపయోగించుకొని ఎందుకు చేయటం లేదు మీరు చెప్పండి. ముందు ఇంతకుముందు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు నీటికి సంబంధించిన అంశం విషయంలో వారు స్పష్టంగా చెప్పారు. 3-మెంబర్ నిపుణుల కమిటీకి సంబంధించి రాబోయే కాలంలో వర్షాపాతం తక్కువ కావటం వల్ల ఇబ్బంది జరగబోయే ప్రమాదం ఉందని, మేము కాదు అప్పుడు ప్రభుత్వంలో ఉంది వారు ఇంతపూర్వకం కూడా చెప్పినాం. ఆగస్టు సెప్టెంబర్ మాసంలో వర్షాలు పడలేదు, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంది. మేము ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాన్ని ఉపయోగించుకొని మాకు నవంబర్లో జరిగే ఎన్నికల్లో లాభం జరుగుతుందని, వర్షాలు ఎందుకు పడలేదు మీ ప్రభుత్వంలో అని వర్ణదేవుడిని ఏమన్నా వద్దని చెప్పినవా, అడిగినవా, ఎప్పుడైనా దానిపైన మాట్లాడినవా? ప్రకృతి వైపరీత్యాలు వస్తుంటాయి పోతుంటాయి, తగు విధమైన చర్యలు తీసుకోవటానికి ప్రభుత్వాలు ఉంటాయి, మేము కూడా ఇప్పుడు వెనుకాడటం లేదు. ఇంతకుముందు మా సహచర మంత్రివర్గ సభ్యులు చెప్పినట్టు బాధ్యత మా పైన ఉంది, వారు చేసిన తప్పిదాలను సవరించాలా, అతలాకుతలంగా అన్ని విభాగాలకు సంబంధించిన డిపార్ట్మెంట్స్ని ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వదిలేసిన తరుణంలో దీన్ని సవరించే ప్రయత్నంలో మొదట మొదలుపెట్టినాం. ఆర్థిక పరంగా అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టే ప్రయత్నంలో ఒక అడుగుకు ముందుకేసి వెళ్తా ఉన్నాం. ఈ తరుణంలో ఇబ్బంది వచ్చింది మొత్తం మా పరంగానే కాదు, ఈరోజు తెలంగాణ కాదు, యావత్ భారతదేశంలోనే వర్షాపాతం తక్కువగా నమోదైంది. దానికి ఏం చర్యలు? ఈరోజు మా సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, వారికి కొద్ది అనుభవం కూడా ఉంది, 40,000 కోట్ల రూపాయల మెషిన్ భగీరథ పనులు. మేము 50 సంవత్సరాల నుంచి ప్రతి గ్రామంలో 1, 2, 3, 4 ప్రతి మున్సిపల్ వార్డులో 1, 2, 3 స్కీములు ఏర్పాటు చేసినాం. స్థానికంగా ఉన్న అక్కడ నీటి వనరులను ఉపయోగించుకొని స్కీములు ఉపయోగిస్తే కార్యక్రమం చేస్తే దాన్ని అన్నిటిని కూడా పక్కన పెట్టిన మెషిన్ భగీరథ నీళ్ళు వస్తే జోడిగా పెట్టి అది మినరల్ వాటర్ను మేము ఇస్తున్నామని చెప్పి ఇంటికి 1 బిందె 2 బిందెలు ఎక్కడ కూడా సరిపోనే నీరు అని చెప్పి 80% మందికి నీరు అందకుంటే, ఇప్పుడే మా సోదరులు చెప్తారు 1/2 గంట సేపు నీరు వస్తే ఆగిపోతుందని. చాలా సందర్భంలో మా పాత స్కీమ్లకు కలర్ వేసి పెట్టింది, కొన్ని సందర్భాల్లో ఆ స్కీమ్లు డిఫంక్ట్ చేసింది. ఇప్పుడు కరువు కష్టకాలం వస్తా ఉన్న సందర్భంలో ఆ స్కీములన్నిటి నడుస్తే ఇప్పుడు చేయడానికి మా శాయశక్తిలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బోర్లను వేయటానికి కానీ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ట్యాంకర్లు పెట్టైనా, ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ట్యాంకర్లు పెట్టైనా నీటి వనరులు ఎక్కడుంటే అక్కడ
మంచి నీటికి ఇబ్బంది లేకుండా మా బాధ్యతగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఎక్కడ మంచి నీటి ఇబ్బంది లేకుండా చూస్తాము అని చెప్పడం జరిగింది. ఇది మా బాధ్యత. మూడు నెలల్లో మేమేమైనా దేవుళ్ళమానే కరువు కుట్టించడానికి? మూడు నెలల్లో మేము కరువు అనుకున్నామనుకో, మా సోదరులు ఎవరైనా దేవుళ్ళమా కరువు రావాలంటే ఇట్లా అనగానే ఇట్లా పోయడానికి? బాధ్యత లేని మాటలు, బాధ్యత లేని విమర్శలు. ఇప్పటికైనా మానుకోవాలి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ. వచ్చే ఒక సీట్ అని మీరు అంటా ఉన్నారు, అది కూడా రాకుండా పోతుంది. ఈరోజు మేము చెప్తా ఉన్నాం బాధ్యతగా పనిచేస్తాం, చెప్పిన ప్రతి అంశాన్ని కూడా ప్రజల ముందట ఉంచుతాం. ముందుకు తీసుకెళ్లే కార్యాచరణలోనే ఈరోజు రేపు ఇక్కడ జరగబోయే మీటింగ్, 6వ తారీఖు నాడు జరగబోయే మీటింగ్కి సంబంధించి మీరే చూస్తారు మేము చేసిన 33 నెలల కాలయంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి ఇంకా వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలని ఆశీర్వాదం ఇవ్వటానికి రాష్ట్ర ప్రజానీకం లక్షలాది మంది ఇక్కడికి రాబోతా ఉన్నారు. ఆ క్రమంలోనే ఇక్కడ ఉన్న మా స్థానిక నాయకత్వం అంతా కూడా పూర్తి స్థాయిలో పనిలో నిమగ్నమై కమిటీలు వేసుకొని, వివిధ కమిటీలు వేసుకొని ఒక క్రమ బద్ధీకరణ కార్యక్రమ భాగంలో పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించబోతా ఉన్నాం. మరి మీ అందరి సహకారాన్ని కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.